అదే కనిపించకుండా పోయింది ఒక అమ్మాయి. కాసేపు తర్వాత వెతికితే ఏం లాభం? ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. నేను వెళ్తున్నా, నాకు పనుంది. అరే నువ్వు ఇలా బాధపడి నుంచుంటే ఏ పని జరగదు. ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి అక్కడ షాప్లోను టాయిలెట్లోను చూడు. వెళ్ళు, ముందు పోలీసులు ఫోన్ చేయి. మన వల్ల ఏం కాదు. రేయ్ బాగా చూడు. ఆ చూస్తా చూస్తా. సలీం గారు లేరా? పైకి వెళ్ళారు. అదేంటది ఈ టైంలో? ఎవరో గెస్ట్ వచ్చారన్నారు. ఓ, అనే కెమెరాలో ఏమైనా దొరికిందా? ఆ కుర్రోడు అక్కడ ఏడుస్తున్నాడు. అరే మీతో చెప్పాం కదా బయటికి వెళ్ళమని, ఇక్కడ పనులు మేము చూసుకుంటాంలే. ఆహా, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ వెతకడం వేస్ట్. ఈ ఫ్లాట్లో ఎవరైనా నీకు తెలుసా? ఎవరితోనన్నా ప్రాబ్లం ఉందా? అన్నయ్య, మేము ఈ స్ట్రీట్కి ఫస్ట్ టైం వచ్చాం. ఈ ఫ్లాట్లో ఎవరు మాకు తెలీదు. నాకు ఇక్కడ ఎవరితో పరిచయం కూడా లేదు. మరి అమ్మాయికి? నువ్వేం టెన్షన్ అవ్వకు, పోలీసులు రానే. మన ఇద్దరు వాళ్ళు మాత్రం పని జరుగుతుంది. ఈలోగా మనం ఏదైనా, నేను చెప్పేది అదే, మన ఇద్దరం ఏం చేయగలం? అనయ్య అక్కడే వెతకొద్దు, ఆల్రెడీ నేను అంతా వెతికేశా, అక్కడ ఏమీ లేదు. అనయ్య నా గట్టైన నమ్మకం ఏంటంటే, అదిగో ఆ దారి చూసావా, అలాగ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ రెడీగా ఉన్న ఒక బండిలో పెట్టి, అదిగో రోడ్డు చూసావా, దాంట్లో తీసుకెళ్ళిపోయారు. ఇదే జరిగింది అనయ్య. మనం అందరూ చూస్తున్నప్పుడే కదా ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనం అప్పుడేం చేసాం? ఆ షాపింగ్ కాంప్లెక్స్లు అక్కడ ఇక్కడ తిరిగాం కదా, అది నిజమే కదా. కానీ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్లానింగ్తో చేశారు. వీళ్ళది ఫస్ట్ టైం చేయడం కాదనియా, అది మాత్రం నిజం. రే, నీ సొంత స్క్రీన్ ప్లే వద్దు, మిగతా వాళ్ళకు కూడా ఏం చెప్పొద్దు. అర్థమైందా? పోలీసులు వస్తారు, నువ్వు నా తర. ఈ విషయం మీకు తెలుసా? ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. ఆ అమ్మాయిని మన ఫ్లాట్లోకి తీసుకొచ్చారని ఆటో వాళ్ళందరూ గుంపుగా మన ఫ్లాట్లోకి వచ్చారు. తెలుసు, ఇక్కడ కూడా ఒకతను వచ్చాడు. మీ ఫ్లాట్లో కూడా వచ్చాడా? అయితే పోలీసు వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, పెద్ద సమస్య అవుతుందే. కేవలం మీరు చెప్పారనే ఒక రోజంతా సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేసుంచా. ఒకవేళ మీరే ఈ పని చేసుంటారేమోనని నాకు అనుమానంగానే ఉంది. నేను చెప్పిందల్లా చేసే అమ్మాయిలు ఉన్నప్పుడు నేనెందుకు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను చెప్పు. అది నాకు తెలుసండి. ఈ కెమెరా కూడా కనిపించని గెస్టులు పైన నా రూమ్లో ఉన్నారు, అందుకే నేను ఆఫ్ చేయమని చెప్పాను. వాళ్ళు పని అయిపోయాక వెళ్ళిపోతారు. నా కోసం నువ్వు ఇలా చేయడం కొత్త ఏమీ కాదు కదా, నువ్వు మేనేజ్ చేయవయ్యా. మీరు చెప్పారు కాబట్టి. లారెన్స్ ఒక నిమిషం, ఈస్టర్ వస్తుందిగా, అప్పుడు మనం కలవాలి కదా. మరి తప్పకుండా కలవాలి కదా. సరే వెళ్ళు. అవును సార్, తన్ని కిందకి తీసుకెళ్లారు. కిందకి నేను వెతకడానికి వెళ్తే కిందంత షాప్స్ ఉన్నాయి, తర్వాత పైకి వెళ్తే సెక్యూరిటీ నన్ను బయటికి గెంటేశాడు. సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సార్, త్వరగా చూసారంటే. అమ్మాయి దీని లోపల ఉందని ఖచ్చితంగా చెప్పగలరా? లేదు సార్, ఏ గ్యారంటీ లేదు. ఎందుకంటే కింద ఒక పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది. నన్ను అడిగితే ఆ అమ్మాయిని ఆ దారిలో తీసుకెళ్ళుంటారు. సార్ 12 కన్నా చాలా ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చూస్తే. ఎస్ సార్, నేను స్పాట్కి వచ్చాను సార్. మ్యాటర్ జెన్యువిన్ సార్.